రైతు మద్దతు ధర కోసం రైతు క్షేమం కాంక్షించి నిరసన తెలియజేస్తే అక్రమ అరెస్టులు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. తాను నిరసన తెలియజేస్తే సెక్షన్ 144 అమల్లో ఉందంటున్నారని, సెక్షన్ 30 అమల్లో ఉంటే మన కుదుకులూరులో ఏ విధంగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారని, వాటికి కోవిడ్ నిబంధనలు లేవా అని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రశ్నించారు. రైతుల మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే కనీసం పరామర్శించలేదని, రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రశ్నిస్తున్నా కనీస స్పందన లేదని మండిపడ్డారు. పన్నెండు గంటల నుంచి కర్ఫ్యూ విధించిందో ఆ కర్ఫ్యూ సమయానికి నిరసన పూర్తి అయ్యేలాగా ప్రణాళిక తయారు చేసుకున్న విధంగా చేస్తూ ఉంటే, మరి మన అన్నా హజారే గారికి ఏమి కడుపుమంటో తెలియదు. నాపైన అక్రమంగా కేసులు పెట్టడం, నన్ను అరెస్టులు చేయించడం, దీనిపైనే ఆయన సంపూర్ణంగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. ఎంత దృష్టి పెట్టి ఏ విధంగా చేస్తూ ఉన్నారు అంటే, నిన్న నేను ఈ విధంగా నిరసన తెలియజేస్తూ ఉన్నదానికి పోలీసు వచ్చి సెక్షన్ 144 సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఎక్కడా గుమ్మగూడ కూడదు అని చెప్పారు. మరి నేను ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకటి, మీరు రెండు రోజుల క్రితమే కుత్తుకులూరు గ్రామంలో, మొన్న అనుకుంటా కుత్తుకులూరు గ్రామంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు, దానికి సెక్షన్ 144 సెక్షన్ 30 అమల్లో అక్కడ లేదా? కుత్తుకులూరు గ్రామానికి ఏమన్నా మీకు ఎగ్జామ్షన్ ఇచ్చారా, లేదా మీరు ఏదైనా ప్రత్యేకంగా పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకున్నారా? ఒకసారి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కర్ఫ్యూ సమయంలో అనపర్తిలో మీకు సంబంధించిన హోటల్స్ రెండు పర్మిషన్ ఇచ్చి కర్ఫ్యూ సమయంలో కూడా దాన్ని రన్ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్ళీ ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ ఉంటే ఆ హోటల్స్ రెండింటికి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ యథేచ్ఛగా చేసిన దానిపైన పోలీసులు చర్య తీసుకోలేని పరిస్థితి మీరు క్రియేట్ చేస్తారు. అదేవిధంగా మరి ఇటీవల కాలంలో పొలగొత్త గ్రామంలో ఏం జరిగిందో మనకు తెలుసు. కోవిడ్ నిబంధనలు ఉండగా గత మ్యాచ్లో నేను అరెస్ట్ అవ్వడం, రిలీజ్ అవ్వడం జరిగే సమయంలో నేను రిలీజ్ అయ్యే రోజే కార్యకర్తలందరికీ పోలీసులు నోటీసులు సరఫరా చేశారు. కోవిడ్ నిబంధనల కారణంగా ఎవరు